1989లో ఫౌండేషన్ స్టోన్ వేశాను. ఆయన నేను కొబ్బరికాయ నాకు ఆయన ఇచ్చారు చేతికి, సార్ కొట్టండి సార్ కొబ్బరికాయ కొట్టండి, ఇది ఇది చాలా అద్భుతంగా వస్తుంది, ముందు ముందు రాను హాస్పిటల్ అని కొబ్బరికాయ కొట్టాం. ఆ రోజున ఎన్టీఆర్ గారు ఆయన స్టైల్లో నా మీద మాట్లాడారు 1989లో. అది ఇప్పటికీ నేను అప్పుడప్పుడు వింటూ ఉంటాను. ఆయన ఆయన దుర్యోధన లాగానో కృష్ణుడు లాగానో ఆ స్టైల్లో మాట్లాడారు నా గురించి. చాలా అద్భుతమైన స్పీచ్ అది. అందులో ఒక్క మాట చెప్తాను ఆయన ఉన్నదాన్ని నాకు, ఎందుకంటే నాకు మనసుకు హత్తుకుంటుంది అది. ఈ పెద్ద సభ ఇప్పుడు 6,000 మంది ఉన్నారు అప్పుడు బంజారా హిల్స్లో. 1989లో మేము పెట్టిన ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు రాళ్ళు రప్పలు తప్ప ఏమి లేవు అక్కడ, కొండలు రాళ్ళు. సీక్వెన్స్ తలుచుకుంటే చేయలేని పని లేదు. ఒక వారంలో అక్కడ రోడ్లు వచ్చేసినాయి, ఈ ఫౌండేషన్ స్టోన్ రోడ్లు వచ్చినాయి. ఆయన చక్కగా ఆ రోజున ప్రసంగం ఇచ్చారు. అందులో ఒక మాట అన్నారు, అది నేను ఎప్పుడూ విని ఆనందపడుతూ ఉంటాను. సభలో అన్నారు, మీ అందరికీ నేను పెద్ద హీరోని, నాకు హీరో డాక్టర్ నోరి గారు అన్నారు. అది ఎంతో ఆనందం కలిగించింది నాకు. అంత పెద్ద మనిషి ఆయన, నాకు ఆయన యాక్ట్ చేసిన సినిమా నేను చూడడం లేదు అక్కడ. ఇక్కడ మీ అలంకార థియేటర్ అనండి, ఇంకెక్కడైనా అనండి, చిన్నప్పుడు ఒకసారి 2-3 సార్లు వెళ్ళినా ఉన్నాయి సినిమాలు కొన్ని, లవకుశ అవన్నీ ఇక్కడ ఈ థియేటర్. ఈ రోడ్ల మీద నేను సైకిల్ వేసి తిరిగిన రోజులు ఉన్నాయి ఇక్కడ గవర్నర్ పేట. సో అవన్నీ చాలా ఆనందకరమైన విషయాలు. ఆ హాస్పిటల్ మనంతా గర్వపడాల్సింది ఏంటంటే 20 సంవత్సరాలు వాజ్పేయి గారు ఓపెన్ చేశాడు, చక్కగా నడుస్తుంది. 20 సంవత్సరాల్లో దాన్ని మన కంట్రీలోనే వన్ ఆఫ్ ది టాప్ 5 హాస్పిటల్ కింద మారింది. అందులో గొప్పతనం ఏమిటండి, 1 of the 5 అంటే 20 ఏళ్ళలో తాతా మెమోరియల్ పెట్టి 100 ఇయర్స్ అయింది అంత పేరు వచ్చింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ పెట్టి 50 ఏళ్ళు అయింది అంత పేరు వచ్చింది. అడయారు పెట్టి 75 ఏళ్ళు అయింది అంత పేరు వచ్చింది. మంది 20 ఏళ్ళలో తీసుకెళ్ళి పైకి పెట్టాను 1 of the top 5. ఇక్కడ నిన్న చీఫ్ మినిస్టర్ గారితో లంచ్ తిన్నాను నేను, 2.5 అవర్స్ గడిపాం సెక్రటరీలు అందరితో కూడా. ఇప్పుడు ఈ టైంలో తనకి